వారికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగే చేసినడలా నీ వెలుగు వేకోత్సుకు వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మొట్టమొదటిది సలహాలు ఇవ్వడం, కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. దుర్మార్గుల కట్లను వింపుట అనేది ఆరో వచనంలో మొదటి భాగం. Second, to control the heavy burdens. రెండోది కాడిమాన మోకులు అంటే బరువులు భారములు వారి మీద నుంచి తీసివేయుట. Three, to let the oppressed go free. మూడోది బాధింపబడిన వారిని విడిపించుట. నాలుగోది to break every yoke. నాలుగోది ప్రతి కాడిని విరగొట్టుట. అందరూ చూస్తున్నారా ఏమేం చేయాలండి? దుర్మార్గులు కట్లు విప్పుకొనుట, మోకులు బరువు భారములు తీయుట కొరకు, బాధింపబడిన వారిని విడిపించుట కొరకు. ఇంకా 40 డేస్ ఫాస్టింగ్ మంచిదే పర్వాలేదు, అది దానికంటే ఇది దేవునికి ఇష్టం. యేసు ప్రభువే చెప్పారు, చేశారు కూడా. 40 డేస్ ఫాస్టింగ్ చేసి మినిస్ట్రీకి ముందు యేసు ప్రభు ఉపవాసం చేశాను. నేను కూడా మినిస్ట్రీ రాకముందు ఉపవాసం చేశాను. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, పని చేస్తున్నాను. ఆమె 40 డేస్ కూర్చోండి పర్వాలేదు, మనం యేసు ప్రభు త్వరగా వస్తున్నాను. యేసు ప్రభు రాకముందు చేయాల్సినవి ఇప్పుడే చేయాలి. ఆమెన్. మంచిది ఉపవాసం మంచిది, కానీ పని కూడా చేయాలి. ఇదే నాకు ఇష్టమైన క్రియ లేని విశ్వాసం. చచ్చిపోండి, క్రియ లేకుండా విశ్వాసం ఉండే అది నాకు విశ్వాసం ఉండి నాకు విశ్వాసం ఉంది చెప్తే అది మృతం అంట. జాగ్రత్తగా మాటలు గమనించండి. మన ప్రార్థన మన విశ్వాసం క్రియల్లో పెట్టగలిగితే అది దేవునికి ఇష్టం. రెండవ మెట్టు చదవండి అందరు కూడా. చెప్పింది కూడా ఇదే. నేను ఆకలి ఉన్నప్పుడు నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు. వస్త్రహీనతో ఉన్నప్పుడు మీరు నాకు దిగుబడిలో ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను చెస్తాలో ఉన్నప్పుడు నాకు చూడవచ్చారు. ఎప్పుడు ఇదే యేసు ప్రభువు చేసిన పని.
అదే Matthew 25:31-46. మత్తయి సువార్త 25:31-46 వరకు కూడా అవే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవి. శిష్యులు వచ్చి అన్నప్పుడు ఇవన్నీ మేము ఎప్పుడు చేసినాం ప్రభు అన్న. మూడో ప్రింట్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పేజ్ 44 పేజ్ లో యేసు ప్రభు ఇద్దరిద్దరిగా పంపించాడు కనుక మీరు కూడా తర్వాత వచనాల్లో ఈ మరి ఎవరైతే ఇలాగే చేస్తారో వారికి ప్రతిఫలం అనేది ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. అంత చదవండి, బహుమానాలు అని ఉన్నది కదా, చదవండి. ప్రకాశించుడి వెలుగు ప్రకాశించుడి వెలుగు ప్రకాశించుడు అంధకారం మీకు మధ్యాహ్నం అవుతుంది. టైటిల్ బిరుదులు అనే దగ్గర ఉన్న చూడు, నీరు కట్టిన తోట వలె ఉండు ఎల్లప్పుడూ. కొన్ని కొన్ని వాక్యాలు నేను చెప్పి వర్క్షాప్ లో వెళ్తా. అపొస్తల కార్యక్రమం 10:38 Jesus of Nazareth was filled with the Holy Spirit. He went everywhere doing good. నజరేయుడైన యేసు ఆయన మేలు చేయించు సంచరించాడు అని మనం చూస్తున్నాం. సో మీ పేరు చెప్పండి. నజరేయుడైన యేసు అనే పేరులో పరంజ్యోతి మేలు చేయించు వెళ్తాడు. ఎక్కడ వెళ్ళినా మనం మేలు చేస్తూ సంచరించాలి. కీడు చేయటం అని కీడు చేయటం మాని కీడు చేయటం మాని మేలు చేయాలి. మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడానికి కొరకు పిలువబడ్డాం. చెప్పండి, నేను నేను సత్క్రియ చేయడానికి పిలువబడ్డాను. ఎంతమంది చెప్పారు సత్క్రియ చేయాలి? చెప్పండి, సత్క్రియ చేయాలి. ఈ రోజు నుంచి ఈ చేతితో కీడు చేయదు, ఈ మనసుతో కీడు ఏం ఆలోచన చేయదు. ఇక్కడ ఏం ఏం దాచుకోవాలి? వాక్యం దాచుకోవాలి. ఇంకా ఫిలిప్పి పత్రిక 4:8 భూమిలోన్నది కాదు, పైన వాటిని మీ యొక్క ధన నిధులు పరలోకంలో సమకూర్చుకోనండి. అక్కడ తుప్పు పట్టదు, చీమడ పట్టదు, మోడే ఉండదు, ఇంకెవరు ఉండదు.
నోట్ల మార్పు ఎప్పుడేమైతే తెలియదు దాచుకోండి, రేపు మారిపోతా మనకు తెలియదు. తోట వస్తే మధ్యరాత్రి ఏదైనా ఆలోచన చేస్తే వెంటనే చేసేస్తాడు అందరు. నెక్స్ట్ డే అందరూ బ్యాంక్కి వెళ్తారు. మరుసటి రోజు అంతా అందరూ బ్యాంక్ ముందు క్యూ కట్టాల్సి అక్కడ మాత్రం అలాంటిది ఏముండదు. అక్కడ దొంగరాడు, అక్కడ చీమెట పట్టదు, తుప్పు పట్టదు. మత్తయి సువార్త 6:20 అక్కడ ఉంటుంది. మన యొక్క ధన నిధులు పరలోకంలో సమకూర్చుకోవాలి. ఇక్కడ ఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు అన్ని పోతుంది. ఆమె బ్యాంక్ బ్యాంక్ మాత్రం సేఫ్ అండి, అక్కడే క్షేమం. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి రోజు మనం లేచిన వెంటనే ప్రభువా ఈ రోజు నీ కొరకు ఏ మంచి పని చేయమంటారు. రాత్రి అంతా ఇక్కడ రిహార్సల్ చేయాలి. మార్నింగ్ వచ్చేటప్పటికి యాక్షన్ లో వచ్చేస్తారు. లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కదండి, అలాంటి వాటిని బట్టి మనం అందరం కూడా నూతన సృష్టి. అన్ని ఆలోచన ప్రయత్నం మనం ఆలోచించకూడదు. వాట్ దే ఆర్ డూయింగ్ యూ షుడ్ నాట్ థింక్. వారు చేసినట్టుగా, వారు ఆలోచించినట్టుగా రేపు మీ పిల్లలు ఆలోచన చేయదు. మత్తయి సువార్త 6:25 ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించొద్దు. మీరు చింతించాల్సిన ఒక విషయం 6:33 మొదట మెదడు నిండా దేవుడి రాజ్యం గురించి ఆలోచన. నా పిల్లలు, మై పిల్లలు, మై చిల్డ్రన్ షుడ్ థింక్ ఆఫ్ ద హెవెన్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా పిల్లలు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచన వారిలో ఉండాలి. మీరు నా వారు గనక, నా పిల్లలు గనక మీరు ఇలా చేయడం అన్నాడు. ఏం చేయాలి? మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మీకు కావాల్సినవన్నీ మీకు వెంటబడి వస్తాయి. మీకు బండి వస్తుంది, మీకు ఇల్లు వస్తుంది, మీకు సెల్ఫోన్ వస్తుంది, ఫ్రిడ్జ్ వస్తుంది, కార్ వస్తుంది, సోఫా వస్తుంది, వాషింగ్ మెషిన్ వస్తుంది. మీరు ఏం ఆలోచన చేస్తే అది వస్తుంది. ఏసీ కూడా వస్తుంది. కొంతమందికి ఏసీ లేదు, ఎండకాలి. ఇప్పుడు సంతోషమా? చెప్తున్నాంటే వాగ్దానం ఇచ్చిన వాళ్ళు మంచిది ఆలోచన. కొన్ని రోజే అనుకుంది కదా, 50-70 బైబిల్లో చెప్తున్నారు, 90 కానీ ఇప్పుడు 50-60 అయిపోతుంది. 50 అయినాక పని అయిపోయింది. 50-60 అప్పటి వరకు మనం పరిగెత్తాలి, బలవంతం వరకు మనం పరిగెత్తాలి. మంచి పోరాటం, మంచి పరిగెత్తు. ఎందుకండి? జీవితం మనకే రాసి మంచిది చూడాలి కన్నుతో, నూతన కన్ను. నేను రాశాను నూతన కన్ను, నూతన తలను, నూతన చెవులు. ఇదని చెడ్డ చూడాలని కాదు. ఈ సీరియల్స్, ఈ సినిమాస్ అన్ని చూస్తే ఏం లాభం ఉంది? అవన్నీ చూస్తే ఏం లాభం లేదు. ఏడుపే ఏడుపు. ఆ హీరోయిన్, హీరోయిన్ చేస్తే అదే ఏడుపు. ఒకరోజు ఒక శ్రీలక్ష్మి, అదే సీరియల్ లో ఒక ఆమె శ్రీలక్ష్మి అంటే ఆమె 7 ఇయర్స్ కి పిల్లలు లేదు. ఆ తర్వాత సీరియల్ లో అది నిజం కాదు. అప్పుడు ప్రెగ్నెంట్ అయింది అంట సీరియల్. అప్పుడు ఏమైంది? ఈమె సంతోషంగా అందరికి నడువు పంచుకుంటారు ఈ సీరియల్ చూసి. అందరు సీరియల్ చూసి అందరికీ నడువు పంచుకుంటారు. షియర్స్ బాటర్ సెలబ్రేషన్ సంతోషంగా. అది సీరియల్, నిజంగా ఏం కాదు. అదే మన స్త్రీల పరిస్థితి పరిస్థితి ఎలాగే ఉంది. ఆమె ఇప్పటి నుంచి మీ చూపు మారుతుంది, మీ తలము మారాలి, మీ మాట మారాలి, పుసపుస అబద్ధం మానేయాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి.
అందుకే మంచి పని, మంచి తరం, మంచి మాట, మంచి చూపు, ఆమె మంచి ఆలోచన. ఈ చేతితో మంచి పని చేయాలి, కొట్టడం కాదు. మంచి పని చేయడానికి కాదు, మంచి స్థలంలో తీసుకుపోవాలి. మంచి స్థలం మగవాడు అయితే ఆ సారాయి దుకాణం కాదు, సినిమా హాల్ కాదు, ఎక్కడే ఆరాధన స్థలం. మంచి పరిశుద్ధంగా ఉండాలి, కాదు చేతులు పరిశుద్ధంగా ఉండాలి. 24 కీర్తన 3 మీ చేతులు దేవుని పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వారు క్లీన్ హ్యాండ్స్ చేతులు ఆమె శుద్ధ హృదయం చేతులు కలిగిన వాడే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు. తీర్మానం చేయండి, నేను ఈ రోజు నుంచి మంచిగా తీర్మానం చేయండి. అందరూ లేచిన పడదా, మంచి క్రియ చేస్తారు. ఈరోజు సత్క్రియలు చేయడానికి పిలిచావు. ప్రసంగీకృత 9 వచ్చే 10 వచ్చిన కూడా రాసుకోండి. ఎవరైనా చదవండి. అలాగే ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. శక్తి లోపము లేకుండా చేయము. చేయము ఉపాయమైన పని లేదు. సమాధిలో ఏం పని లేదు. మరణించిన తర్వాత ఏం చేయాలి? ఇలా వెళ్తాం. పుట్టినప్పుడు ఇలా వెళ్తాం. చిన్న చిన్న వేలు చూసారా? చిన్న పాప పుట్టినప్పుడు పిడికి పెట్టుకుంటారు సార్. మాకు అంతా కావాలి, ఈ లోకం అంతా సంపాదించి. మరణించినప్పుడు పుట్టించేది ఇలాగే. నా అన్నయ్య ఈ మధ్యలో సంపారు. ఇలా పెద్ద ప్రిన్సిపల్ సెంట్ అల్ఫాన్స్ కాలేజ్ స్కూల్స్ స్కూల్స్ ఒక 4-5 స్కూల్స్ ఉన్నాయి. సెంట్ అల్ఫాన్స్ పెద్ద పెద్ద స్కూల్స్. 70 సంవత్సరమే పెద్ద అన్నయ్య నాకు. 70 సంవత్సరాలు ఆమె అదే జీవితం. మనం చేయాల్సిన ఎప్పుడే చేయాలని ఆమె మంచి తరం. అందరూ చెప్పండి మంచి తరపు దేవ మంచి మంచి చూపు. అందరు కళ్ళు మూసుకోవడం ప్రభువా, నా స్థలం శుద్ధ హృదయండి. ఆయన నేను చేసే పనులు సక్రియలు కావాలి ప్రభువా. ఇతరులకు మేలు చేయాలి, కీడు చేయాలి ప్రభువా. నా చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ఇప్పుడే నేను చేయడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా నీ కొరకు నేను బ్రతకడానికి సహాయం చేయండి. ఆయన ఈ మీరు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నీ కొరకు సమర్పిస్తున్నా ప్రభువా. నీ కొరకు ప్రార్థించి పని చేయడం కాక ప్రభా మీకు వందన. ఆయన స్తోత్రం మమ్మల్ని మేము అప్పగించుకున్నా సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నా ఒకసారి పిల్లలా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒప్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు, సూటిగా మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు. ఏ విధమైన అరమరికలు లేకుండా దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. ఈ రోజు దేవుడు మీకు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం ప్రభువా. నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నా దేవుడు. నన్ను చీకటిలో ఉంది ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచావు ప్రభువా. నేను కూడా వెలుగుగా ఉండాలి ప్రభువా. అనేకులకు వెలుగు మార్గాన్ని చూపించాలి ప్రభువా. నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నా ప్రభువా. నన్ను నేను అప్పగించుకుంటున్నాను, సహాయం చేయండి ప్రభువా. దేవా మీకు వందనాలు. ఇదిగో దేవా Shadow.
Thank you.